హలో నమస్తే గుడ్ మార్నింగ్ లడ్డు బాబు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మీకు డిఫరెంట్ వంటకం ఎలాంటిదంటే మోకాళ్ళల్లో నొప్పులను తగ్గించే మంత్రం. ఆ వంటకాన్ని మీకు ఈరోజు నేను ఏ విధంగా చేయాలో మా అమ్మ ద్వారా మీకు చేసి చూపిస్తాను. ఆ వంటకం ఏంటో తెలుసా? మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకేనా? తినమాలి ఏమంటావు? అంతే. ఓకే డన్. అల్లం వేసుకోవాలి. ఎట్లా కారంలో కలుపుకుంటాం కదా, కొంచెం ఉప్పు. పసుపు తగినంత వేసుకోవాలి. తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. చిన్నప్పుడు మా అమ్మ వల్ల మా అమ్మమ్మ చిన్నప్పుడు ఈ విధంగానే చేసి వాళ్ళు ఏ విధంగా అంటే పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళట నాటుకోళ్ళు. ఇప్పుడు చిన్నప్పుడు ఇక అందరూ అవే కదా. ఏమంటావు? మాట్లాడవు? మాట్లాడవా? అని నువ్వు మాట్లాడకపోతేనే ఇట్లా వండుకొని తింటే మంచిది. మా అమ్మ కూడా ఇట్లా వండి పెట్టేది మాకు. మేము కాల్చుకొని తీయేది ఎట్లా పోయినాయి. ఇది మన సైంటిస్టులు కూడా అమెరికా సైంటిస్టులు అనుకుంటా చెప్పారు. ఎక్కువ ఈ కాళ్ళు కోడి కాళ్ళలో గుజ్జును తెచ్చే ప్రోటీన్స్ ఉంటాయట. కాళ్ళు జిగట ఉంటాయి కదా, జిగట ఉంటే అందుకే అట్లుంటాయి. తినాలి. మంచి కలుపు. ఫస్ట్ బాగా వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. మనం చేసేది ఫ్రై కదా, కొంచెం తగినంత నూనె వేసుకొని కాళ్ళన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. మీద పడతాను తిరుమలగా, నీళ్ళు పడతాను మీద. ఇలా మొత్తం బురుదు రావాలి, ఎందుకంటే వేడి ఎక్కిందని తెలవనికి ఇలా బురుదు వస్తేనే వేడేసిన తెలుసు. క్యాప్ పెట్టుకుందాం, నీళ్ళు చెప్తుంది కాబట్టి వద్దు. క్యాప్ వద్దామా? వద్ద కనపడాలి కదా, వీడియోలో కనపడాలని చెప్పేసి క్యాప్ వద్దంటుంది. మామూలుగా కలర్ వేసుకోవచ్చు కానీ కార్న్ఫ్లవర్ గ్రీన్ఫ్లవర్ వేసుకోవచ్చు కానీ వేసుకోవద్దు అని చెప్పేసి న్యాచురల్గా ఉండాలని చెప్పేసి కలర్ కోసం ఆలోచిస్తున్నాం మేము. ఏమంటావు అమ్మా? మాట్లాడవేందే చెప్పు. ఇంకేమన్నా చెప్పు. మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్ కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకుని అన్ని మంచిగా పెట్టుకొని ఉల్లిగడ్డ ముక్కలు చిన్న ముక్కలు కోసుకొని అలా వేసుకొని తింటే ఏదో తెచ్చుకొని తింటా అంటే ఇంకా మంచి. మందు తినడం, మందు తాగడం అలా తింటే ఇక మోకాళ్ళ నొప్పులతో పాటు మందు బాగుంటాయి. ఒకప్పుడు నూనెలో కలుసుకోకుండా మొత్తం పొయ్యిలోనే వేసుకుని కలుసుకున్నాను. అప్పుడు టేస్ట్లు వేరు. అప్పుడు తాతలు ముత్తాతలు 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఏంటి నాటుకోళ్ళు అది కాదు. జాలు కూడా కాల్చుకుని తింటాం వాళ్ళని. అంతేనా? బూడిద అంట పోయేదాన్ని. ఏమంట పోయేది? మస్తు ఉండేది. అది కూడా కాల్చుకుని తింటాం. గుండెకాయలు నా చిన్నప్పుడు అయితే నాయనమ్మ అమ్మమ్మ అమ్మమ్మ నా గుండెకాయలు అయితే పొయ్యిలో లేచి కాల్చి ఇచ్చేది, కడిగిచ్చేది. మళ్ళా ఒకసారి ఒకసారి మొత్తం కాల్చి గుండెకాయలు కాజాలు కాల్చుకొని తినాలమ్మ ఒకసారి. అది చేద్దాం ఒకసారి. ఓన్లీ పొయ్యిలో పెట్టుకొని గుండెకాయలు కాజాలు కాల్చి మంచి అన్ని దగ్గర పెట్టుకొని అలా కొంచెం మసాలా కారం అవన్నీ కలుపుకొని తింటే బాగుంటాయి. ఇంకా బా ముద్ద పెట్టమ్మా.
చిట్లుతాను అమ్మ, మూత పెట్టు కొంచెం, మూత పెట్టుకోవాలి చిట్లకుండా. అయ్యి ఊపకమ్మా, ఊపకే ఊపు చేయడం కనపడది. కొనికేసింది. తర్వాత టిష్యూ పేపర్ పెట్టుకొని, టిష్యూ వేసుకొని, ఆయిల్ తగ్గించుకొని తినాలి. బాబా ఏమున్నాయి? ఎన్నిసార్లు చేసినావు ఇప్పటికి? ఇట్లా చాలా సార్లు చేసి. నేను ఎప్పుడు హైదరాబాద్ పోయినప్పుడే చేస్తాను. నువ్వు నేను లోకల్ ఉన్నప్పుడు అసలు చేయలేదు. ఇవాళ చేయాలనిపించింది అందుకనే. అదే అదే తిరుమల గారు అన్నాడు, అన్న అమ్మ ఒకసారి కొడుకాలు అది నీ చేతుంది అన్న, చిత్తు చేసుకో లాగు బాగుంటుంది అన్న, అప్పుడప్పుడు తెచ్చుకొని తింటాను మోకాళ్ళ నొప్పులకు అన్నాడు. కానీ నేను ఎప్పుడు చెప్తాను రుచిదే అనుకున్నా. మన బుల్లెట్ గారు కూడా అన్నాడు నాన్న కొడుకాయలు మంచిగా ఉంటాయని. నేను అసలు ఇవాళ రుచి చెప్తా. చాలా రోజు నుంచి ఇప్పటి నుంచో తినాలి తినాలి అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం నేను చేస్తూ తినాలనుకుంటున్నాను. మొక్కల నొప్పులు వెయిట్ ఎరుగుతున్నాయి కదా, మొక్కల నొప్పులు రావద్దు అని చెప్పేసి ఇప్పటి నుంచే ఇలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటే బాగుంటుంది. ఎక్కువ నేను చాలాసార్లు హైదరాబాద్లో చూశాను, ఎక్కువ కళ్ళు దుకాణాలలో మందు కాడ ఎక్కువ ఈ సేల్ అవుతుంటాయి. అప్పుడు ఎందుకు తింటున్నారా అని అనుకునేవాడిని. కానీ తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పుల దగ్గరికి తింటానని చెప్పేసి నాకు ఇప్పుడు తెలిసింది. ఓకేనా ఫ్రెండ్స్? కర్రీ చేసుకున్న అల్లం, సారీ ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం వేసుకొని ఇలా వేసుకొని నచ్చుకొనికి కొంచెం టేస్టీ కోసం ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మంచిగా తినాలి, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలి. ఓకేనా? చూడండి ఏ చూస్తుంటే ఎంత టేస్ట్గా ఉన్నాయి. చూస్తుంటే ప్రాణం సూరు ఉంటుంది కదా. అందరికీ మోకాళ్ళలో గుజ్జు తగ్గాలంటే, అన్ని తగ్గాలంటే, మోకాళ్ళ గుజ్జు మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఖచ్చితంగా కొడికాళ్ళ కూరని తీసుకో. కొడికాయలు తెచ్చుకొని, కొడికాయలు ఫ్రై చేసుకొని తినాలి. తింటే మొత్తం కొడికాయ మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గిపోతాయి. లక్కీ ఇప్పుడు తీసుకో, ఇప్పుడు తీసుకోరా. నేను ఉల్లిడ తినండి ఫస్ట్, ఉల్లిడ తీసుకో, ఉల్లిడ తీసుకో, తిను తినండి రా. పట్టుందిరా, ఎట్టుందిరా, తినండి ఫ్రెండ్స్. అందరు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గంటగొల్ల మాత్రం మర్చిపోకండి. లడ్డు బాబు బ్లాగ్స్కి ఛానల్ని ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి మంచి ఫన్ వీడియోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.